పూజ గురుదేవులు, పూజ స్వామీజీ మరియు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మజ్ఞాన పీఠము, శ్రీ 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 పెడవలపల్లి మురళీనంద స్వామి వారు, జ్ఞాన మార్గ దీక్ష పీఠాధిపతులు, ఎందరో భక్తులకు కుల మత భేద వర్ణ వర్గము లేకుండా అన్ని కులముల వారికి దీక్షలిస్తూ జ్ఞానోపదేశము బ్రహ్మోపదేశం చేసినటువంటి మహానీయులు పూజ స్వామి వారి యొక్క చేతుల మీదుగా ఈరోజు 3 రోజులుగా మరియు విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఉన్నాయి. స్వర్ణకాల సంఘ భవనంలో ఎందరో భక్తులు ఎందరో మరియు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రాతకాలం నుండి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారు ఈరోజు ప్రధానంగా మరి స్వామివారికి గణపతి పూజ, పుణ్యవాచనము, అంకురార్పణ, అఖండ జ్యోతి ప్రజ్వలన, బ్రహ్మకలశ స్థాపన మరియు స్వామి విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క పూజా కార్యక్రమం స్వామివారు నిర్వహించి మరియు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని జరిపి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా జ్ఞాన మార్గము మరియు బోధిస్తూ వారందరికీ శుభాశిస్సులు స్వామివారు తెలియజేశారు. మరి విశ్వకర్మ భగవాను యొక్క జయంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు స్వర్ణకాల సంఘ భవనంలో గత 25 సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నాయి. మరియు రేపు లేక ఎల్లుండి ఆదివారం రోజున మరి విశ్వకర్మ జయంతి ఉత్సవంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఊరేగింపు కార్యక్రమం ఉంటున్నది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో సమస్త 50 మంది జగిత్యాల పక్కన ప్రజలు భక్తులందరూ పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త, పంచముఖోద్భవుడు, పంచముఖములకు ఆ స్వరూపానికి ప్రతీక. సృష్టికర్త అంటే పంచభూతములు భూమి, గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము మొదలుకొని ఈ 5 పంచభూతముల యొక్క స్వరూపాలే పంచ శిరస్సులు. సృష్టికర్త విశ్వకర్మ భగవానుని సనాతనంగా భక్తాదులందరూ పూజిస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా స్వామి వారి యొక్క శుభాశిష్యులు ముందుగా తెలియజేస్తూ మహా ఊరేగింపులో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందాలని గణేష్ నవరాత్రి ఉత్సవాలు మన కమిటీ వారు దివ్యంగా జరిపి ఉన్నారు. కొత్తగా ఎన్నుకునేటువంటి కలిసిండాలి, మీ సేవకుని పాత్రుని కావాలి అన్న తపన ఈనాటి కాదు, వేలు తెగబడి ఉన్నటువంటి కోరిక. నేను చెప్తాను ఒకటే, నాయుడి ఎలాంటి చెడు సాధ్యమే కానీ చెడు ప్రయత్నాలు కానీ నేను రక్షణంగా ఏ కార్యక్రమైనా సరే నిర్విధంగా నెరవేర్చి తీరుతామని చెప్పి మీకు ఆవేశం. ఒకటి ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ని అనుగ్రహంలో మీరు అందరూ ఇక్కడికి వచ్చిన చాలా సంతోషం. ఎందరికి కూడా ఏదో విధంగా రుణపడి ఉందని చెప్పని మరి ఒకసారి తెలియజేసుకుంటూ